هي 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 ఏంటై గారు మేకలను రోడ్డు మధ్యలో తోల్తాయంట తీసుకెళ్ళు పక్కకు తోలికెళ్ళు ఆడపిల్లలు మాత్రం తీసుకొస్తారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు మీ పని చెప్తాను ఉండండి ఏయ్ ఎంతమందిని తీసుకొచ్చావు ఇప్పుడు నలుగురు 5000 ఇవ్వు ఎందుకు 5000 5000 ఇస్తేనే నేను ఇల్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను మీరు వస్తున్నారే కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు ఊరికే ఉండిపోవడానికి ఇదేమీ ధర్మశాస్త్రం కాదు డబ్బులు తెయ్యి ఎప్పుడు ఇదే పని అయిపోయింది ఏవో సరిగ్గా ఉన్నాయా కావాలంటే లెక్క పెట్టుకో ఎవరిని నమ్మలేకపోతున్నాం కన్న కొడుకునే నమ్మలేకపోతున్నాం నిన్ను మాత్రం ఎలా నమ్మగలను ఒరే చెయ్యండి ఎవరా రా 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 అబ్బా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు త్వరగా తీసుకురా అదేండి గొడవ చేశారో నరికేస్తాను ఏ అరవద్దు నోరు మూసుకుపడి ఉండండి సౌండ్ రాకూడదు అన్నం వస్తుంది అన్నం వచ్చినప్పుడే నోరు తెరవాలి అంతకు మించి ఎగస్ట్రాలు మాట్లాడారావు ఒక్కొక్క దాని పేక కోస్తా కూర్చో తినడానికి ఏమైనా తీసుకురా వెళ్ళు ఎక్కడా ఏంటి అని అడక్కు కమిటీ అయిన టైంకి ఐటమ్ వచ్చి చేరుతుంది ఊరికే మాట్లాడుకు ఫోన్ పెట్టే చెప్పాను కదా వచ్చి చేరుతుంది ఎలాంటి అమ్మాయిల్ని తీసుకొచ్చారేమిట్రా అసలు భోజనమే చెయ్యనంటున్నారు తినకుండా పడుకునే ఉన్నారు నా వల్ల కాదు నువ్వే వచ్చి చూసుకో నువ్వు ఏంటి అన్నం ఎందుకు తింటా లేదు అడిగేది మిమ్మల్ని ఏంటి అసలు నీకేం కావాలరా నీకేం కావాలి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నాను మీకు తెలీదా మీ అమ్మ కూడా అదే కదరా ఉంది ఉంది కానీ మిమ్మల్ని అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది నిన్ను పోవే ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని ఏమి చేయొద్దు ప్లీజ్
నేనా నిన్ను లవ్ చేయమన్నాను? నువ్వు లవ్ చేసావే, వాడే ఫోటో ఇచ్చి నిన్ను తీసుకెళ్ళమన్నాడు. 6 నెలలకు ముందు ఒట్టి 50,000తోటే మీ లవ్ స్మాష్ అయిపోయింది కదా. డబ్బు డబ్బు ఉంది కదా, దాని ముందు ఏదైనా అంతే. డబ్బు డబ్బు సంపాదించుకోవడానికి మా లైఫ్ స్పాయిల్ చేస్తున్నావే, ఇది నీకు తప్ప అనిపించడం లేదా? తప్ప? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మిమ్మల్ని ఎత్తగలడానికి ముందు 10 మంది ఇక్కడ పనిచేసి ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి అన్ని డీటెయిల్స్ గా పక్కా ప్లాన్ తోటి ఇచ్చారు, అందుకే తీసుకొచ్చా. మీరు అక్కడికి వస్తారని చెప్పి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు సక్రమంగా ఉన్నారు? ఆశ ఒక్కొక్కరికి ఒక్క విధమైన ఆశ, కొత్త కొత్తగా చూడాలని ఆశ. అందుకే అదొక వ్యాపారం అయిపోయింది. నేను తీసుకువెళ్ళి అప్పచెప్పటం వరకే నా బాధ్యత అంతే. మీరందరూ చేసిన తప్పేంటో తెలుసా? ఆడవాళ్ళగా పుట్టడం, అది కూడా కొంచెం అందంగా. సార్ సార్ నన్ను వదిలేండి సార్, ఐ హావ్ టు గో. Is that your boyfriend? సార్ నన్ను వదలండి సార్, ఐ హావ్ టు గో. ఏంటయ్యా? బైక్ లో పేపర్స్ లేవు సార్, థెఫ్ట్ కేసు అనుకుంటా. ఇక్కడ ఉన్న కేసులు సరిపోవని ఈడొకడో వదిలే. అలాగే సార్. చెప్పమ్మా, నేను కష్ట